నూజివీడు మండలంలో క్లీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో మన రాష్ట్రంలోనే కాదు మన అన్ని దేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం గ్రాండ్గా లాంచింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశాన్ని మన రాష్ట్రాన్ని మన విలేజ్ని మన విలేజ్ దగ్గర నుండి మన రాష్ట్రం దేశం వరకు కూడా క్లీన్గా ఉంచాలనేది మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని చూడాలి, గ్రామాన్ని చూడాలి, దేశాన్ని చూడాలి. అప్పుడే మన దేశం క్లీన్ ఇండియాగా మనం భారతదేశాన్ని చూడగలం, క్లీన్గా చూడగలం. ఎందుకంటే ఈ తరం నుండి నెక్స్ట్ తరం వరకు కూడా మనం మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుని అందించాలన్నా లేదా మన ప్రకృతిని కాపాడాలనుకున్నా విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలనుకున్నా కూడా భారతదేశాన్ని క్లీన్ ఇండియాగా ఉంచాలి. ఈ మన ఈ ప్లాస్టిక్ని మన భూమిలో వేయటం వల్ల భూమి సారవంతమైన భూమి కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడానికి ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ని నిర్మూలించి మన ప్లాస్టిక్ నిర్మూలన రాష్ట్రంగా మనం తీర్చిదిద్దాలని అందరికీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మేము చేస్తున్నాము. మా ఎన్వైకే నెహ్రూ యువ కేంద్ర తరఫున ప్రతి దగ్గర కూడా అందరూ కూడా వాలంటీర్స్ అందరూ ఉంటారు. ఈ వాలంటీర్స్కి ఏంటంటే ఒక టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి విలేజ్ నుండి కూడా 30 కేజీల చెత్తని అంటే ఈ ప్లాస్టిక్ని తీసుకొచ్చి ఇది 1వ తేదీ నుండి మన అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుంటూ నెహ్రూ యువ కేంద్ర మరియు మిగతా డిపార్ట్మెంట్స్ని మరియు ఎన్జిఓ ఇటువంటి ఎన్జిఓస్ మన వినోద స్కై ఎన్జిఓ స్కై ఎన్జిఓ ఇట్లాంటి ఎన్జిఓస్ని అందరినీ కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుండి 30 కేజీల చెత్తం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన కృష్ణా జిల్లాకి టార్గెట్ అనేది 10,000కు పైగా 10,000 కిలోలు చెత్తని కలెక్ట్ చేయమని మినిస్ట్రీ నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్ నుండి యూత్ మినిస్ట్రీ నుండి మేము ఈ కార్యక్రమాన్ని ఏంటి సార్ బ్రీఫ్గా చెప్పండి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా వంతు బాధ్యత భారతదేశంలో మనం ఏం చేస్తున్నాం అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ఏదైనా చేయాలనుకుంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు వినోద్ కుమార్, స్కై ఎన్జిఓ కృష్ణా జిల్లా. ఈరోజు మనం వెంకట ప్రతాప్ అప్పారావు గారిచే క్లీన్ ఇండియా కార్యక్రమం నూజివీడు డివిజన్లో మనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ప్లాస్టిక్ రహితంగా అందరూ ప్లాస్టిక్ని నిర్మూలించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఎమ్మెల్యే గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీస్ ఒక రామగారు సపోర్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నూజివీడు గ్రామ ప్రజలకు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా ధన్యవాదాలు.